అందరికీ నమస్తే. ముందుగా జడం కోసం న్యూస్ ఛానల్ కి స్వాగతం. అందరూ కూడా ఇండ్లు కావాలని చెప్పేసి అడగడం జరిగింది. నేను పోయినప్పుడు అవకాశం ఇప్పుడు వచ్చింది, అందరూ కూడా ఆన్లైన్ కూడా ఓపెన్ అయింది, అది దాంట్లో అందరూ కూడా అప్లై చేసడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే, సచివాలయ ఉద్యోగస్తులు ఎవరెవరైతే సచివాలయాలు హౌసింగ్ సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా ఎవరెవరైతే మీ దృష్టిలో ఉంటారో స్థలాలు ఉన్నవాళ్ళు, వాళ్ళవి ఇల్లు కావాలనుకున్న వాళ్ళంతా ఎవరైనా ఉన్నా వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో అప్లై చేయండి అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మొన్న ముఖ్యమంత్రి గారు తెలిపినప్పుడు ఈ విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా ఎమ్మెల్యే గారు మన ముఖ్యమంత్రి గారు స్పందించి ఈరోజు అవకాశం ఇచ్చినాడు మనకంతా కూడా. మండల సచివాలయ ఉద్యోగస్తులు అయితేనేమి మండలంలో ఉన్న అన్ని చోట్ల అన్ని గ్రామాల్లో కూడా సొంత స్థలాల్లో ఇల్లు కట్టుకుంటామన్న వాళ్ళందరూ కూడా అప్లై చేయాలని చెప్పేసి కూడా సచివాలయకు సంబంధించిన హౌసింగ్ సంబంధించిన వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఈ మున్సిపాలిటీలో కూడా అడుగుతూ ఉంటారు చాలామంది, మేము ఇల్లు కట్టుకుంటాం స్థలాలు ఉన్నవాళ్ళని చెప్పేసి. అలాంటి వాళ్ళు కూడా సచివాలయంలో ఉన్న హౌసింగ్ సంబంధించిన వాళ్ళంతా కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజలకు అందియాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీ వస్తారా తెలియదు, ఎందుకంటే ఇన్నాళ్ళు అవకాశం లేదు మనకి. మొన్ననే ముఖ్యమంత్రి గారు సొంత స్థలాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా అప్లై చేయమని, మొన్న కూడా చాలామందికి మనం ఇచ్చాం ఇక్కడ ఇక్కడ ఈ రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ కాలనీలో ఇచ్చాం. వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళ పట్టాలు కూడా ఆల్రెడీ ఇచ్చినాం కాబట్టి వాళ్ళందరూ కూడా టౌన్లో ఎవరెవరైతే పట్టాలు ఇవ్వగలిగినామో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. మళ్ళీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి గట్టిగా చెప్పగలుగుతాను, మీ ద్వారా మీడియా ద్వారా చెప్పగలుగుతా ఉన్నాను. దయచేసి అందరూ కూడా వైఎస్ రాజశేఖర నగర్లో ఉన్న వాళ్ళందరూ కూడా మొన్న అయితే పట్టాలు ఇచ్చిన వాళ్ళందరూ కూడా దాదాపుగా 2000 పట్టాలు ఉన్నాయి దగ్గర దగ్గర, దాదాపు 500 మంది 1600 మందికి పట్టాలు కేటాయించడం జరిగింది కాబట్టి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుంటే హౌసింగ్లో మీకు ఇల్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇది మర్చిపోకుండా మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి అందరూ కూడా గమనించాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. మామూలు ఇప్పుడు హౌసింగ్ ఇచ్చేదే 180 180,000 ఇస్తా ఉన్నా కూడా 180,000 ప్రభుత్వం ద్వారా ఇచ్చేది సద్వినియోగం చేసుకోమని చెప్పేసి నేను కోరుతాను. మనం సొంత ఇంటి కట్టుకుంటాం కాబట్టి ఇంకా కొంచెం వేసుకొని కట్టుకోవాలి మళ్ళా, ఎందుకంటే ఇప్పుడు సరిపోదంటే ఇప్పుడు హౌసింగ్ కూడా ఇప్పుడు జగనన్న కాలనీలో కట్టిస్తూ ఉన్నారు, మన 180,000 సరిపోతా ఉంది కదా. దీని ప్రకారంగా కట్టుకోవడానికి కట్టిస్తే ఎంత సైజు ఉంటుందో ఆ సైజు కట్టిస్తాం. ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి ఈ డబ్బుతో పాటు మీ డబ్బు వేసుకొని కొంచెం బాగా కట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను తెలియజేస్తాను.